नमस्ते वेलकम टू आरटीवी ना पेर राजेश प्रस्तुत मनं वेदायपालं न्यू मिलिटरी कॉलनी उन्ना इदी वेदायपालं पोलीस स्टेशन परिधिलो वस्तुंदी इक्कड निन्न रात्रि 1 गंट नुंचि 2 गंटल मध्यलो दोंगतनं अनेदी जरिगिंदी इदी पिंक हाउस इंफ्रास्ट्रक्चर अधिनेत प्रसन्न कुमार रेड्डी अने वाळ्ळ इंट्लो दोंगतनं जरिगिंदी अदि ए विधंगा चेशारु एंतमंदि वच्चारु असलु दानि डीटेल्स अनेदी मनं वेळ्ळि इप्पुडु नीटिगा चूसुकोनि विवरिद्दां प्रस्तानिकि ఆ ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఇంట్లోకి వెళ్తూ ఉన్నాము చూద్దాం అసలు దొంగతనం అనేది ఎలా చేశారు ఏ విధంగా చేశారు ఎంతమంది వచ్చారు అనేది చూద్దాం ఇది వాస్తవానికి ఇది ఈ పక్క నుంచి ఒకటి ఫస్ట్ గేట్ అనేది వస్తుంది ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక గేట్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా ఒక గేట్ అనేది ఉంది ఆ గేట్ ప్లస్ ఈ గేట్ రెండు గేట్లు అనేటి ఉన్నాయి సుమారు నలుగురు దొంగలు వచ్చారని మనం వాళ్ళని మాట్లాడినప్పుడు తెలిసింది ఆ నలుగురు దొంగలు కూడా ఇక్కడి నుంచి రావడం అలాగే ఈ ఇంటికి రెండు గుమ్మాలు ఉన్నాయి ఇది ఒక మెయిన్ డోర్ అంటారు ఇంకోటి ఈ సైడ్ అనేది ఉంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి సుమారు 1 గంట 2 గంటల మధ్యలో దీన్ని పగలగొట్టి ఈ తలుపు అనేది ఇక్కడ పగలగొట్టి వాళ్ళు నలుగురు లోపలకు రావడం అనేది జరిగింది చూడండి ఇది పగలగొట్టిన తర్వాత వెంటనే వాళ్ళు ఆ అధినేత ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెంటనే దీన్ని వేరే వర్కర్స్ ద్వారా క్లీన్ అప్ చేసుకున్నారు కొత్తది వేసుకున్నారు ఇక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లో యాక్చువల్లీ ఇద్దరు ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ మామయ్య వాళ్ళ వదిన అనేది ఉంటారు సో ఆయన యాక్చువల్లీ ఎవరైతే అధినేత ఉన్నారో ఆ అధినేత చెన్నైలో ఉంటున్నారు పెద్ద ఆయన్ని కట్టేయడం జరిగింది సుమారు ఆ ప్రాంతంలో వచ్చి నిద్రపోతుండగా తీసి వాళ్ళని కట్టేసి చేతులు రెండు వెనకబెట్టి పైన కూర్చొని నోరుని బంధించేసి దొంగతనం అనేది స్టార్ట్ చేశారు కానీ ఆ టైంలో ఆయనకి కొంచెం ఆయాసం వస్తా ఉన్నింది ఆ ఆయాసం అనేది రావడంతో పాటు ఆ దొంగల దాన్ని గమనించి అందులో ఒక అతను ఆయనకి వాటర్ తాపిస్తూ వీపున నురుముతూ ఈ విధంగా చేస్తూ అతన్ని కొంచెం సేవ్ కూడా చేశారని చెప్పొచ్చు అంటే దొంగతనం చేశారు బట్ అయితే వాళ్ళు చాలా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కేర్ తీసుకుంటూ ఆ దొంగతనం అనేది చేశారు ఇటువంటి ప్రాణహాని జరగకుండా ఇవన్నీ చేశారు ప్రస్తుతానికి సార్ని చాలా మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు ప్రస్తుతానికి అసలు ఈ దొంగతనం ఎట్లా చేశారు ఎక్కడి నుంచి చేశారు ఫస్ట్ వచ్చిన తర్వాత ఈ రూమ్లోకి వెళ్ళారు ఈ రూమ్లో సార్ ఉంటారు దాన్ని చూద్దాం ఇక్కడ ఈ రూమ్ నుంచి సార్ అక్కడ రావడంతో ఆయన పట్టుకొని ఇక్కడ బంధించేసి ఈ రూమ్ నుంచి ఎక్కడున్నాయి వస్తువులు బంగారు నాణ్యాలు ఎలా ఎక్కడున్నవి వెండి ఎలా ఎక్కడున్నవి ఖరీదైన వస్తువులు ఏమేమి ఉన్నాయి అని వాళ్ళని బెదిరించడం అక్కడి నుంచి కొన్ని వస్తువులను తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాచెస్ అనేది చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు వీటిల్లో చాలా కాస్ట్లీ విలువైనటువంటి వాచెస్ ఉన్నాయి అందులో యాపిల్ వాచ్ అనేది కూడా దాదాపు చెప్పారు సార్ వాళ్ళు అప్ టు 50,000-60,000 వాచెస్ అన్నీ కూడా స్మార్ట్ వాచెస్ ఉన్నాయి కొన్ని వాచెస్ అని చెప్పారు ఇక్కడ వాచెస్ తీసుకున్న తర్వాత దొంగతనం చేసిన తర్వాత ఎక్కడైతే నగలు ఇంకా కొన్ని కొన్ని వెండి డబ్బు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రూమ్లో ఉన్నవి ఇక్కడ వాళ్ళ వదిన అనేటువంటి ఆ మేడం నిద్రపోతూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నలుగురిలో ముగ్గురు వచ్చి దాన్ని డోర్ని పగలగొట్టి ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఆ మేడంను కూడా వెనక్కి చేతులన్నీ కట్టేసి ఆ నోట్లో కూడా ఏదో గుడ్డ క్లాత్ పెట్టి కట్టేసి అక్కడ ఉన్నటువంటి దాదాపు 4.5 లక్షల అమౌంట్ ప్లస్ అదేవిధంగా 11 సవర్లు బంగారం చిన్న చిన్న వెండి నాణ్యాలు ఇంట్లో పూజ సామాన్లో ఉండేటువంటి కొన్ని టాయ్స్ అవన్నీ వెండి కూడా సంబంధించి కొంత ఇవన్నీ దొంగతనం చేశారు ఈ అయితే ఎటువంటి ప్రాణహాని అనేది లేదు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో ఆ పెద్ద ఆయన కూడా అంత అతనిది ఆరోగ్యపరంగా బాగాలేని పరిస్థితి ఉన్నా కానీ అతనికి నీళ్లు తాపిస్తూ వీపు నురుముతూ దాదాపు 2 గంటల సేపు ఈ ఆపరేషన్ చేసి వాళ్ళు మొత్తం దొంగతనం చేసుకుని ఇక్కడి నుంచి పారిపోయిందని మనం నిర్ణయించుకున్నాము అదేవిధంగా అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా దీని కేసు డీటెయిల్స్ అన్ని తీసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా త్వరలోనే మీడియా ముందుకు తీసుకొని వస్తామని చెప్పి సీఏ గారు చెప్పడం జరిగింది